నమస్తే, మీ మధుశేఖర్. లాస్ట్ క్లాస్లో వర్క్ స్పేస్ గురించి డీటెయిల్గా చెప్పానండి. ఇప్పుడు నేను చెప్పవలసింది ఏంటంటే న్యూ డాక్యుమెంట్ గురించి నేను డీటెయిల్గా చెప్పాలి. దీని ముందు ఫోటోషాప్కి ఇలిస్ట్రేటర్కి ఉన్న డిఫరెన్స్ ఏంటో నేను చెప్పాలండి. జనరల్గా ఫోటోషాప్ ఫోటో ఎడిటింగ్ పర్పస్ మీద మనం యూజ్ చేస్తాం, అలాగే ఇలిస్ట్రేటర్లో అన్న లోగో డిజైనింగ్ పర్పస్ మీద, కార్టూన్స్ డిజైనింగ్ పర్పస్ మీద, ఒక వెబ్సైట్ డిజైన్ చేయడం పర్పస్ మీద, డిజిటల్ పెయింటింగ్ పర్పస్ మీద, ఇలాగ అనేక విధాలుగా మనం ఉపయోగిస్తాం. మీకు అంతగా డీటెయిల్గా తెలియాలంటే, విక్టర్కి రాస్టర్కి ఉన్న డిఫరెన్స్ తెలియాలి అంటే, మధు మల్టీమీడియా ప్రొడక్షన్ యూట్యూబ్ ఛానల్లో అడ్వాన్స్ ఫోటోషాప్ ట్యుటోరియల్స్ ప్లేలిస్ట్లోకి వెళ్ళి అందులో వాట్ ఈస్ పిక్సెల్, విక్టర్ గ్రాఫిక్స్కి రాస్టర్ గ్రాఫిక్స్కి ఉన్న డిఫరెన్స్ మీకు డీటెయిల్గా ఆ ట్యుటోరియల్ దొరుకుతుంది. ఇక్కడ మీకు డౌట్ రావచ్చు, సార్ నేను కొరోడా సాఫ్ట్వేర్ నేర్చుకున్న నాకు ఇలిస్ట్రేటర్ అవసరం లేదు కదా, మీరు అడగవచ్చు. ఇలిస్ట్రేటర్కి కొరోడాకి పెద్ద డిఫరెన్స్ ఏం లేదండి. బోత్ ఆర్ విక్టర్ గ్రాఫిక్స్. అంటే ఇలిస్ట్రేటర్లో ఏదైతే వర్క్ చేస్తామో అదే వర్క్ కొరోడ్రాలో చేస్తాం. కానీ కొరోడ్రా కంటే ఇది అడ్వాన్స్ లెవెల్. అంటే అడ్వాన్స్ లెవెల్ ఎందుకని చెప్తున్నాను, అది అడ్వాన్స్ లెవెల్ ఒక ప్రాసెస్ అయితే, రెండోది ఎక్స్పోర్టింగ్ సోర్స్. అంటే ఎక్స్పోర్టింగ్ సోర్స్ అంటే ఇక్కడ మనం నేను చెప్తున్నా, ఇట్ సపోర్ట్స్ ఆల్ అడోబ్ ప్యాకేజెస్. అంటే ఏమవుతుంది, అడోబ్ ప్యాకేజెస్లో చాలా డిఫరెంట్ సాఫ్ట్వేర్స్ ఉన్నాయి. ఫర్ ఎగ్జాంపుల్ 2D యానిమేషన్ ఫ్లాష్, మూవీ ఎడిటింగ్ అడోబ్ ప్రీమియర్, VFX సాఫ్ట్వేర్, ఆఫ్టర్ ఎఫెక్ట్స్, ఇలా డిఫరెంట్ సాఫ్ట్వేర్స్ ఉన్నాయి. అంటే ఒక ఆబ్జెక్ట్ డిజైన్ చేసుకున్న తర్వాత ఈ అప్లికేషన్స్లో మనం ఏం చేసుకోవచ్చు, ఎక్స్పోర్ట్ చేసుకోవచ్చు అండి. అది మనకు ప్లస్ అవుతుంది. అదొకటి, మీరు ఫర్దర్గా కెరియర్ ప్లాన్ చేసుకోవాలనుకుంటున్నారు, వెస్టర్న్ కంట్రీస్ వెళ్ళాలనుకున్న ప్లాన్ చేసుకున్న, లేకపోతే ఆస్ట్రేలియా వెళ్ళాలని ప్లాన్ చేసుకున్నప్పుడు, అక్కడ ఏమవుతుందంటే ప్రజెంట్ మార్కెట్లో అడోబ్ ప్యాకేజ్ని ఎక్కువ యూజ్ చేస్తున్నారు. అంటే ఇది హై అప్డేటింగ్ ఉండటం వల్ల, అడ్వాన్స్ లెవెల్లో టూల్స్ ప్రిపేర్ చేయడం వల్ల ఎక్కువ అడోబ్ ప్యాకేజ్ యూజ్ చేస్తున్నారు. ఫోటోషాప్కి ఇలిస్ట్రేటర్కి ఉన్న డిఫరెన్స్ ఏంటో చూద్దాం. న్యూ డాక్యుమెంట్కి జస్ట్ సేమ్ ఫైల్లోకి వెళ్ళి న్యూ ఆప్షన్ మీద క్లిక్ చేస్తే, లేదా షార్ట్కట్లో Ctrl+N క్లిక్ చేసినప్పుడు మనకు ఫోటోషాప్లో ఏదైతే విజిబిలిటీ కనిపిస్తుందో అలాగే ఇక్కడ విజిబిలిటీ కనిపిస్తుంది. టైటిల్ బార్ పైన ఏమవుతుంది, న్యూ డాక్యుమెంట్ కనిపిస్తుంది. నేమ్ అన్నది యాడ్ చేశానండి. నెక్స్ట్ ప్రొఫైల్స్, సేమ్ ఈ ఆప్షన్స్ అన్నీ మనకి ఎందులో ఉన్నాయి, టోటల్గా ఫోటోషాప్లో కూడా ఉంటాయి. ఇక్కడ నేను ఏం తీసుకున్నాను, డివైస్ సైజెస్ అంటున్నాను, లేదా వీడియో ఫిలిం సైజెస్ అంటున్నాను. ఏ సైజెస్ కావాలో ఆ సైజెస్ మనం తీసుకోవచ్చు. కానీ ఇక్కడ బ్లిడ్ ఏరియా ఉంది. ఈ బ్లిడ్ ఏరియా అన్నది మనకి ఎందులో ఉంది, టోటల్గా ఫోటోషాప్లో కూడా ఉంది, బట్ అది ఎందులో ఉంది, ప్రింటింగ్ ఆప్షన్లో ఉంది. బట్ ఇక్కడ ఏం చేశాడు, న్యూ డాక్యుమెంట్లోనే యాడ్ చేశాడు. అదొకటి. రెండోది ఏమవుతుందంటే, నెంబర్ ఆఫ్ ఆర్ట్ బోర్డ్స్ కాలమ్స్ ఈ రెండు ఎడిషనల్గా యాడ్ అయినాయి. కన్వైన్ సేమ్ టు సేమ్. సో ఇప్పుడు నేను డిస్కస్ చేసే ముందు ప్రింట్ సైజ్ తీసుకుంటున్నాను, నెంబర్ ఆఫ్ ఆర్ట్ బోర్డ్ జస్ట్ ఓకే అంటున్నాను మీకు అర్థం అవడం కోసం. సో సేమ్ ఇప్పుడు ఏం క్రియేట్ అయింది, టోటల్గా A4 సైజు ఒక డాక్యుమెంట్ సైజ్ క్రియేట్ అయింది, జస్ట్ లైక్ యాజ్ ఫోటోషాప్. అలాగే నేను ఫైల్లోకి వెళ్ళి న్యూ తీసుకుని ఇక్కడ ఆర్ట్ బోర్డ్స్ ఎన్ని తీసుకుంటున్నాను, టోటల్గా 2 ఆర్ట్ బోర్డ్స్ తీసుకున్నాను. అంటే ఇక్కడ లెటర్ సైజు A4 సైజు ఎన్ని ఆర్ట్ బోర్డ్స్ క్రియేట్ అవుతుంది, ఒక డాక్యుమెంట్లో 2 ఆర్ట్ బోర్డ్స్ క్రియేట్ అవుతుంది. అంటే పక్కపక్కన 2 A4 సైజు షీట్లు పక్కపక్కన క్రియేట్ అవుతుంది. ఇదిగోండి, ఇక్కడ మీకు డౌట్ రావచ్చు, సరే ఒక డాక్యుమెంట్లో ఎన్ని ఆర్ట్ బోర్డ్స్ తీసుకోవచ్చు, మీరు అడగవచ్చు. అప్ టు 100 తీసుకున్నాను, జస్ట్ ఓకే. ఇప్పుడు 100 తీసుకోగానే ఎన్ని కాలమ్స్ వచ్చింది, టోటల్గా 10 కాలమ్స్ కింద వచ్చింది. అంటే ఒక్కొక్క కాలంలో ఎన్ని ఉన్నాయి, 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10 కాలమ్స్, 100. ఇది ఒక A4 సైజ్, 1
సెకండ్ ఏ ఫోర్ సైజ్, థర్డ్ ఏ ఫోర్ సైజ్, అప్ టు 100 ఏ ఫోర్ సైజెస్ ఉన్నాయండి. మీరు జూమ్ చేసుకుంటే మీకు క్లియర్గా డీటెయిల్గా తెలుస్తుంది. ఇలా A4 ఇలాగా ఒక డాక్యుమెంట్లో ఎన్ని ఆర్ట్బోర్డ్స్ క్రియేట్ చేసుకోవచ్చు అండి? 100 ఆర్ట్బోర్డ్స్ క్రియేట్ చేసుకోవచ్చు. సార్ ఇవేంటే మీరు అడగవచ్చు, అలైన్మెంట్స్ అండ్ జస్ట్ ఓకే. ఆర్ట్బోర్డ్స్ 3, ఎన్ని కాలమ్స్ ఉన్నాయండి టోటల్గా? 2 రోస్ వచ్చినాయి. ఇది కాలమ్స్, కాలమ్స్ అంటే అడ్డంగా వస్తుంది. న్యూ ఇప్పుడు ఏం తీసుకుంటున్నాను టోటల్గా? రోస్ 6 ఆర్ట్బోర్డ్స్ తీసుకుంటున్నాను. ఇప్పుడు ఎన్ని రోస్ క్రియేట్ అవుతుంది? 1, 2, 3 రోస్ క్రియేట్ అయింది. ఫైల్, న్యూ, ఇప్పుడు ఎన్ని కాలమ్స్ క్రియేట్ అవుతుంది? 3 కాలమ్స్ క్రియేట్. కాలమ్ వేస్గా విజిబుల్గా కనిపించాలా లేకపోతే రో వేస్గా విజిబుల్ కనిపించాలా అన్నది ఇక్కడ ఎలామెంట్స్ ఉన్నాయి టోటల్గా. ఫస్ట్ ఏంటది? బై రో. నెక్స్ట్ ఏంటది? బై కాలమ్. నెక్స్ట్ ఏంటది? అరేంజ్ బై రో. అరేంజ్ బై రో. ఇలా మన ఏమవుతుంది, అలైన్మెంట్ సెట్ చేసుకోవచ్చు. ఈ అలైన్మెంట్ సెట్టింగ్ అండ్ నెంబర్ ఆఫ్ ఆర్ట్బోర్డ్స్ అప్ టు 100 ఆర్ట్బోర్డ్స్ వరకు క్రియేట్ చేసుకోవచ్చు. ఇది స్పేసింగ్. స్పేసింగ్ గురించి నేను చెప్పాలంటే ఫస్ట్ 1 తీసుకున్నాను. 1లో మనకి ఏమవుతుంది, స్పేసింగ్ అంతా డీహైలైట్ అయ్యింది. సో నాకేమవుతుంది, ఫస్ట్ ఆర్ట్బోర్డ్ అండి సెకండ్ ఆర్ట్బోర్డ్కి, ఫస్ట్ ఆర్ట్బోర్డ్కి సెకండ్ ఆర్ట్బోర్డ్లు గ్యాప్ కావాలి, గ్యాప్ క్రియేట్ చేయాలి. ఫస్ట్ ఆర్ట్బోర్డ్కి సెకండ్ ఆర్ట్బోర్డ్కి గ్యాప్ క్రియేట్ చేయాలి. సో న్యూలోకి వెళ్ళి తీసుకున్నాం. ఎన్ని ఆర్ట్బోర్డ్స్ తీసుకున్నాం టోటల్గా? 2 ఆర్ట్బోర్డ్స్ తీసుకున్నాం. స్పేసింగ్ ఎంత ఉంది? 20 పాయింట్స్ ఉంది. జస్ట్ ఓకే. ఇప్పుడు దీంట్లో ఇక్కడ ఎంత క్రియేట్ అయింది టోటల్గా? 20 పాయింట్స్ గ్యాప్ క్రియేట్ అయింది. ఇది స్పేసింగ్ అంటాం. అలాగే విత్ 6-12 పాయింట్స్ అని చూపిస్తుంది. సో నా పాయింట్స్ వద్దు, ఇంచెస్లో పెట్టుకోవాలంటే ఇంచెస్లో పెట్టుకోండి, లేకపోతే మిల్లీమీటర్స్లో పెట్టుకోవచ్చు, లేదా సెంటీమీటర్స్లో పెట్టుకోవచ్చు, లేదా పిక్సెల్స్ కింద పెట్టుకోవచ్చు. సో మీరు ఎలా కావాలో అలాగే మీరు ఏం చేసుకోవచ్చు, కన్వర్ట్ చేసుకోవచ్చు, అంటే ఫోటోషాప్ లాగే. సో నేనేం చేస్తాను అంటే ఇంచెస్లో పెట్టాను. ఓకే సార్, మరి ఇదేంటని అడగవచ్చు. ప్రోడ్లైట్ టు ల్యాండ్స్కేప్. అంటే ప్రోడ్లైట్ అంటే ఏమవుతుందంటే మీకు చూపిస్తాను చూడండి. జస్ట్ ఓకే. ఇది ప్రోడ్లైట్ అండి. న్యూ ల్యాండ్స్కేప్ అడ్డంగా వస్తుంది. ఇక్కడ మనకి కనిపిస్తుంది ఏంటి, బ్లిడ్ ఏరియా కనిపిస్తుంది. ఇటు బ్లిడ్ అనేది, బ్లిడ్ ఏరియా అనేది ఏ పర్పస్ మీద యూజ్ చేస్తామంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఎంత ఇచ్చాను టోటల్గా? ఇంచెస్లో కాబట్టి 1 ఇంచ్ ఇచ్చింది. బ్లిడ్ ఏరియా అన్నది దేనికి సంబంధించింది? అవుట్ సైడ్ మార్జిన్ అండి. బ్లిడ్ ఏరియా అన్నది దేనికి సంబంధించింది? ఇది టోటల్గా మార్జిన్ అండి, అవుట్ సైడ్ మార్జిన్. ఈ అవుట్ సైడ్ మార్జిన్లో మన ఇన్ఫర్మేషన్ రాసుకోవచ్చు. ఇలాగ మనం ఏం చేసుకోవచ్చు, ఇన్ఫర్మేషన్ రాసుకోవచ్చు అండి. ఇండెక్స్ ఇన్ఫర్మేషన్ రాసుకోవచ్చు. తర్వాత ఏ పర్పస్ మీద క్రియేట్ చేసాం, దాని ఆథర్ ఎవరు, ఆ డిజైనింగ్ కాన్సెప్ట్ ఏంటి, ఆ డిజైన్లో ఉన్న కలర్స్ ఏంటి, ఇవన్నీ మనం ఇందులో డిజైన్ ఇందులో రాసుకోవచ్చు టోటల్గా, అవుట్ సైడ్ మార్జిన్లో రాసుకోవచ్చు. బట్ ఇది ప్రింట్ కాదు. మనకి ప్రింట్ ఏది, ఈ వైట్ బోర్డ్ ఏదైతే కనిపించిందో, ఆర్ట్ బోర్డ్ ఏదైతే కనిపించిందో, లేదా వర్కింగ్ ఏరియా ఏదైతే కనిపించిందో, దాన్నే అందులో ఉన్న మ్యాటరే మనకి ప్రింట్ అవుతుంది తప్ప ఈ అవుట్ సైడ్ ఉన్నది. అడ్వాన్స్ సెట్టింగ్స్, ఇది సందర్భం వచ్చినప్పుడు చెప్తానండి, కానీ ఇప్పుడు జస్ట్ టచ్ చేస్తున్నాను అడ్వాన్స్ సెట్టింగ్స్ గురించి. జనరల్గా
విక్టర్ గ్రాఫిక్స్, రాస్టర్ గ్రాఫిక్స్ ఇది వేరు అది వేరే నేను చెప్పాను కదా. సో విక్టర్ గ్రాఫిక్స్ అన్నది ఏ మోడ్లో ఉంటుంది, సిఎంవైకే మోడ్ ప్రొఫైల్ తీసుకుంటుంది. రాస్టర్ గ్రాఫిక్స్ ఆర్జీబీ మోడ్ ప్రొఫైల్ తీసుకుంటుంది డీఫాల్ట్గా. సో ఇక్కడ మనకు కనిపించేది ఏంటి, రాస్టర్ గ్రాఫిక్ ఎఫెక్ట్స్. మనం డిస్ప్లే రిజల్వేషన్ వేరు, ప్రింటింగ్ రిజల్వేషన్ వేరు. మన ఫోటోషాప్లో 72 డిస్ప్లే రిజల్వేషన్ ఇస్తాం, ప్రింటింగ్ ఎంత ఇస్తాం, 300 ఇస్తాం. పాయింట్స్ పర్ ఇంచ్ పీపీఐ అంటే ఏమవుతుంది, పాయింట్స్ పర్ ఇంచ్. మ్యాక్సిమం మనం 300 ఇచ్చుకోవచ్చు, మినిమం మనం ఏమవుతుంది 72 ఇచ్చుకోవచ్చు. ఈ 72 అన్నది దేనికి సంబంధించింది, డిస్ప్లే రిజల్యూషన్ కానీ ప్రింటింగ్ రిజల్యూషన్ కాదు.